Hello my lovely people, welcome back to my channel Karthikites. This is episode 7 of UK vlog series and it's day 5 in London. Tower of London మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. మధ్యలో సెంటర్ లో ఉండేది వైట్ టవర్, దానికి చుట్టూతా ఇన్నర్ కర్టెన్ అండ్ దానికి చుట్టూతా ఔటర్ కర్టెన్ ఉంటుంది. టవర్ ఆఫ్ లండన్ మొత్తం కూడాను 18 ఎకరాల్లో ఉంది. టవర్ ఆఫ్ లండన్ ఆఫీషియల్గా హర్ మెజెస్టీస్ రాయల్ ప్యాలెస్ అండ్ ఫోర్ట్రెస్ ఆఫ్ ది టవర్ ఆఫ్ లండన్ అని పిలుస్తారు. అండ్ ఇది ఒక హిస్టారిక్ క్యాసిల్, గ్రాండ్ ప్యాలెస్. ఒకప్పుడు రాయల్ రెసిడెన్స్ గా ఉండేది. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ పాటు ప్రిజన్ లాగా కూడా యూజ్ చేశారు. అండ్ మనం క్రౌన్ జ్యువెల్స్ దగ్గర ఉన్నామన్నమాట. ఫస్ట్ నేను ఇక్కడికి రావాలనుకున్నాను. నేను టవర్ ఆఫ్ లండన్ లో క్రౌన్ జ్యువెల్స్ లో కోహినూర్ ని చూసాను. మై గాడ్, ఐ వాస్ స్పీచ్లెస్. అసలు ఎంత బాగుందో అని, ఇట్స్ ఆబ్వియస్ కదా, కోహినూర్ కోహినూర్ ని చూసాను నేను. యాక్చువల్గా ఇక్కడ ఫొటోస్ నాట్ అలౌడ్, ఫొటోస్ అండ్ వీడియోస్. సో అందుకే నేను తీయలేకపోయాను. బట్ నా కళ్ళల్లో చూడండి, లైక్ ఇట్ వాస్, ఓ మై గాడ్, నేను ఇంకా వరల్డ్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను. దిస్ ఈస్ ద వైట్ టవర్ అండ్ ద రోమన్ సిటీ వాల్. వైట్ టవర్ టవర్ ఆఫ్ లండన్కి సెంటర్లో ఉంటుంది, మరియు చుట్టూతా కూడా ఇన్నర్ కర్టెన్ ఉంటుంది. అందులో 13 టవర్స్ ఉంటాయి. అందులో బాగా పేరున్నవి బ్లడీ టవర్, బ్యూచామ్ టవర్ అండ్ ద వేక్ఫీల్ టవర్. వైట్ టవర్లో యుద్ధానికి వాడే ఆర్మరీస్ని ఒక ఎగ్జిబిషన్ కలెక్షన్ లాగా పెట్టారు. ఇట్ షోకేసెస్ ద హిస్టారిక్ అండ్ ద వరల్డ్ క్లాస్ రాయల్ ఆర్మరీస్. 350 ఏళ్ల పురాతనమైన ఎగ్జిబిషనే ఉంది ఇక్కడ. ఇక్కడున్న డిస్ప్లేలో చాలా యునీక్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఆర్మ్స్ అండ్ ఆర్మర్స్ ఉన్నాయి. అన్నీ కూడాను రాయల్ ఆర్మర్స్.
how they used to torture in the tower. So andukane torture at the tower and then the place where so ilaga టార్చర్ చేసే వాళ్ళంట. ప్రిజనర్స్ ని ఇలాగా టార్చర్ చేసే వాళ్ళంట. దీస్ ఆర్ ద రావెన్స్. టవర్ ఆఫ్ లండన్లో ఇప్పటిదాకా క్రౌన్ జ్యువెల్స్ ఉంది అండ్ ప్రిజన్ రిలేటెడ్ టార్చర్ ఆఫ్ ది టవర్ అనేది అండ్ ఆల్సో వైట్ టవర్ కూడా చూసేసాను. ఇప్పుడు బ్లడీ టవర్ దగ్గరికి వెళ్తున్నాను గైస్. బ్లడీ టవర్ క్లోజ్ చేసి ఉంది అండ్ పక్కన వేరే టవర్లో నుంచి ఇలా వస్తే ఉంది వ్యూ. Yes, so Tower of London and the London Bridge rendu pasu pakkane. So idantha Tower of London anamata. Kohinoor gurinchi cheppakoddu gaani, oh my god, I mean entha cheppina takkuve. Nenaithe inka akkade unnanu, bayatiki ralekapothunanu. Chaala baagundi. Kohinoor క్రౌన్ జ్యువెల్స్లో ఉన్నటువంటి రకరకాల క్రౌన్స్లో ఇంపార్టెంట్ క్రౌన్ క్వీన్ ఎలిజబెత్ క్రౌన్ మీద సెట్ అయి ఉంది మన కోహినూర్ డైమండ్. మన అని ఎందుకన్నానంటే ఇండియా నుండే బ్రిటిషర్స్ తీసుకువెళ్లారు కాబట్టి. కొంతమంది గిఫ్ట్గా తీసుకెళ్లారంటారు, కొంతమంది దొంగిలించారంటారు, బట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మన ఇండియా నుంచే వెళ్ళింది కాబట్టి అది ఎంతైనా మన అనే ఫీలింగ్ డెఫినెట్గా వస్తుంది. 105 carats డైమండ్. నిజం చెప్పాలంటే టవర్ ఆఫ్ లండన్కి విజిట్ చేయడానికి కారణం కోహినూర్ డైమండ్. నేనే కాదు ఇంకా చాలామంది కూడా కేవలం కోహినూర్ని చూడటానికే వెళ్తారు. చాలా హై సెక్యూరిటీతో కెమెరాస్ కూడా అలౌ చేయకుండా, అక్కడ వీడియోస్ ఫొటోస్ ఏమీ తీయకుండా చాలా సెక్యూర్డ్గా ఆ క్రౌన్ జ్యువెల్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు. అలాగే విజిటర్స్ చూడటానికి అక్కడే సెటిల్ అవ్వకుండా ఒక మూవింగ్ ఎస్కలేటర్ టైప్లో ఒక మూవింగ్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అన్ని క్రౌన్ జ్యువెల్స్ని చూసుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ అలాగే రౌండ్ తిరిగి మళ్ళీ ఆ మూవింగ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేయచ్చు. అలా నేను ఎన్నిసార్లు చూశానో ఇప్పటికీ కోహినూర్ డైమండ్ నా కళ్ళల్లో అలా ఫ్లాష్ అవుతూనే ఉంది. ఎందుకంటే ఏమో మన అంతే అనే ఫీలింగ్ నాకైతే ఉంది. టవర్ ఆఫ్ లండన్ ఎంట్రీ టికెట్ ఫీ వచ్చేసి అప్రాక్సిమేట్గా 30 pounds ఉంటుంది. అసలు ఇజ్ ఇట్ వర్త్ 30 pounds పెట్టి లోపల చూడటానికి ఏముంది? ఆ డెసిషన్ నేను మీకే వదిలేస్తున్నాను. కోహినూర్ని చూడాలి అనుకుంటే 30 pounds ఇస్ వర్త్ అనేది నా ఫీలింగ్. లేదు ఇట్స్ ఓవర్ ప్రైజ్డ్ అని మీకు అనిపిస్తే డోంట్ విజిట్. టోటల్గా అది మీ డెసిషన్ అండ్ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే టవర్ ఆఫ్ లండన్ మొత్తం చూశాక, టూర్ మొత్తం తిరిగాక ఒకటైతే అర్థమైంది ఏంటంటే కేవలం కోహినూర్ డైమండ్ కోసం మాత్రమే విజిట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు అని. ఈ వీడియోస్ నేను పాండమిక్ కంటే ముందు యూకే టూర్ కి వెళ్ళినప్పుడు చేసిన వ్లాగ్స్. ఓకే గాయ్స్, సో నేను ఈ రోజు ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చూడాలనుకుంటే ఇంకొక గంట కదా గంట కొట్టేయండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను.